అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మూడిట్లకి మూడు, తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్. ఇక సజ్జల రెడ్డి గారు ఏం చెప్పారు, జగన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మరో రెడ్డి గారు ఏం చెప్పారని పక్కన పెడితే, మూడే మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మూడే మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, మూడుకు మూడు క్లీన్ స్వీప్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటారు, నేను నో వై నాట్ 175, 175కి 175 కొట్టాల్సిందే అన్నారు. అలాగే మూడు ఎలక్షన్లు జరిగితే మూడాట్లకి మూడు తెలుగుదేశం కొట్టింది. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో కూడా మన వైసీపీ జెండా ఎగరాల్సిందే అన్నాడు. చక్కగా పులివెందుల్లో కూడా తెలుగుదేశం జెండా ఎగిరింది. అన్న జగన్ అన్న మన టైం బాగా నడవట్లేదు, జగన్ బ్రో మన టైం బాగా జరగట్లేదు, ఎదుటోళ్ళు నువ్వు ఏదైతే అంటున్నావో అది తిరిగి మనకే రివర్స్లోకి వచ్చేస్తుంది. గతంలో కూడా కోడిక తీసులో తెలుగుదేశం టార్గెట్ చేసావు, ఇప్పుడు అది మన మెడకే చుట్టుకుంటుంది. బాబా హెచ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసావు, ఇప్పుడు అది మన మెడకు చుట్టుకుని ఆల్మోస్ట్ మన ఇంట్లో వాళ్ళు బొక్కలోకి వెళ్ళిపోయే పరిస్థితి. బ్రో మన టైం బాగాలేదు కాబట్టి మనం ఎవరి మీద ఏమి ఆరోపణలు చేయకపోతే మంచిది. ఇప్పుడు కూడా నిన్న తెలుగుదేశం దళిత ఎమ్మెల్యే అయిన బాల వీరాంజనేయులు గారు ఆయన మీద మన ఎమ్మెల్యేలు దాడి చేశారు. దానికి మన చెర్ల జగ్గుబాయ్ ఇలా పరిగెడుతున్నాడు, ఇది పోకరి సినిమాలో మహేష్బాబులాగా ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి. అంటే జగ్గుబాయికి ఎందుకు ఎస్సీలు అంటే అంత కోపం, జగ్గుబాయికి ఎస్సీలు అంటే ఎందుకు అంత చులకన, ఎందుకు అంత పగబట్టడో తెలియట్లేదు. జగ్గుబాయ్ నువ్వేం టెన్షన్ పడకు, 24లో నేను ఇంటికి పంపించేది కూడా అదే కొత్తపేట నియోజకవర్గంలోనే ఎస్సీలు. ఏ అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయి, కొంచెం బాగా ఆత్రం ఎక్కువైపోతుంది బాగా నీకు. చెర్ల జగ్గుబాయ్ కాస్త జాగ్రత్తగా ఉండు. అయితే భరించలేకపోయారండి, అసలే వైసీపీ వాళ్ళు అంటే మహా ఉడుకుబూతులు. ఎందుకంటే మనం లోకల్ ఎలక్షన్లో చూసాం, సర్పంచులు ఎంపీడీసీలు జడ్పీడీసీలు జరిగినప్పుడు కనీసం ప్రతిపక్షాలు నామినేషన్ ఎత్తున కూడా భరించలేకపోయేవారు, నామినేషన్ పేపర్లు చింపేసేవారు. అలాంటి ఉడుకుమూతలు సడన్గా మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే మూడిట్లో కూడా టీడీపీని ఎగ్గిస్తే, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం పులివెందుల, సొంత గ్రామం పులివెందుల, అక్కడ కూడా మెజారిటీ టీడీపీకి వచ్చేయండి ఓట్లు. దాదాపుగా 175 నియోజకవర్గాలు మనవి, 108 నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఎలక్షన్ జరిగింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలు, 108 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో జరిగితే, 108 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయ ఖ్యాతను ఎగరేసింది. అందులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంతూరు కూడా ఉంది. అందుకే నేను అంటాను ఎగిరెగిరి పడకే వెంకయ్యమ్మ అని. మనం చూస్తేనేమో కుప్పం మీద టార్గెట్ చేస్తాం, కుప్పాన్ని జయించేస్తాం అంటాం, 175 అంటాం. ఇప్పుడు చూడు ఏమైందో, కుర్తులో పడ్డ ఎలకలాగా గిలగిలగిలగిలగిలగిలగిల కొట్టుకోవాల్సి వస్తుంది మా వైసీపీ బ్రోస్ అందరూ. ఎందుకు బ్రోస్ ఇలాగా తగ్గించుకోవచ్చు కదా, కాస్త తగ్గి మాట్లాడితే ఏం పోయింది, ఎందుకు ఊరికే ఎగిరిపోవటం. అరే ఇప్పుడు చూడండి ఏమైందో, చింపి చేటంత చేసి దాన్ని చాపంత చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రాడ్యుయేట్స్. సిగ్గు ఎగ్గు లేకుండా మా కేతిరెడ్డి బిల్డప్ బాబాయ్ ఇటట ఓట్లు లెక్కెట్టడంలో ఏదో తేడా వచ్చిందటండి. మా ఓటు నోట్లు లెక్కెట్టడం అనుకుంటున్నాడు, అలాగంటే ఓట్లు లెక్కెట్టడంలో తేడా వచ్చి ఓడిపోయారట, లేకపోతే పీకేసి పొడిచేసి ఏదో చేద్దరటండి. ఏం బిల్డప్ ఇస్తున్నారా బాబు.